Hello viewers, Namaste. I am Dr. Mytharyi, Fertility Expert, Founder and Clinical Head of Mythri Fertility Center, Kukatpalli, Hyderabad. Today, we will embryo transfer. IVF lo embryo transfer anedi oka crucial step. Inni rojulu IVF treatment ayinadi oka lekka, dan tarvata embryo transfer anedi adi the most important thing. So aa embryo transfer anedi enni types untai. Usual ga fresh transfer okati, next vachesi frozen embryo transfer. Ee madhya kalamlo chaala mandi manam chustunna cases and chese cases enti ante frozen embryo transfer. Enduku ante frozen embryo transfer anedi fresh transfer దానికి మెయిన్ డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఇప్పుడు ఏ మంత్ లో అయితే మనము ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేస్తున్నామో అదే మంత్ లో ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఎంబ్రియోస్ ని వితౌట్ ఫ్రీజింగ్ యూట్రస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అంటే అది ఫ్రెష్ ట్రాన్స్ఫర్. ఫ్రోజన్ అంటే ఏంటి? ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు ఎంబ్రియోస్ ఫామ్ అయిపోయిన తర్వాత వాటిని మనము ఫ్రీజ్ చేసేస్తాం. ఫ్రీజ్ చేసేసాక నెక్స్ట్ మంత్ మళ్ళీ డేట్ వచ్చాక ఎండోమెట్రియం పైన వర్క్ చేసి ఆ ఎండోమెట్రియం ఎప్పుడైతే బాగా పెరుగుతుందో అప్పుడు ఎంబ్రియోస్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఈ రెండిట్లో మనం చూసుకుంటే సక్సెస్ రేట్స్ అనేవి కూడా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఏ మంత్లోనైతే ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేస్తున్నామో ఆ మంత్లో మనం ఏం చేస్తాము, ఎగ్స్ అనేవి పెరగడానికి వాళ్ళకి డైలీ డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇలా ఇంజెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు హార్మోన్స్ అనేవి కూడా నార్మల్గా కాకుండా ఎలివేటెడ్గా అవుతాయన్నమాట. సో ఆ హార్మోన్స్ పెరిగినప్పుడు అంటే ఫిజియోలాజికల్ రేంజ్ కన్నా చాలా ఎక్కువగా పెరుగుతాయి. సో ఇంత ఈ రేంజ్లో పెరిగినప్పుడు మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసినప్పుడు అంత కరెక్ట్గా రిజల్ట్ అనేది రాకపోవచ్చు అన్నమాట. ఆ రీజన్ వల్లే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది ఎవరికైతే ఎగ్ నంబరు అనేది తక్కువగా వచ్చిందో, హార్మోన్స్ అనేవి అంత రేంజ్లో రేజ్ అవ్వలేదో వాళ్ళకి మనం కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రెష్ కూడా చేసుకోవచ్చు. బట్ కొన్ని కేసెస్ ఎలా ఉంటాయి అంటే పీసీఓడి ప్యాటర్న్ ఉంటుంది, వీళ్ళల్లో ఎగ్ నంబర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుందన్నమాట. ఈవెన్ దో అంటే రిట్రీవ్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది అంత ఎక్కువగా రాకపోయినా కానీ పెరిగే నంబర్ ఆఫ్ ఫాలికల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కొందరికి ఈవెన్ ఒక్క సైడ్ ఒక 15-20 ఈవెన్ మోర్ దాన్ దాట్ కూడా మనం చూడొచ్చు. సో ఇంత నంబర్ అనేది రిట్రీవ్ చేసినప్పుడు వాళ్ళ హార్మోన్స్ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు మనము ఈ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది కన్సిడర్ చేయడానికి కుదరదు. ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అనేది చేసేసాము అంటే తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యాక ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, హెచ్సిజీ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీనివల్ల వాళ్ళకి మళ్ళీ లేట్ ఓహెచ్ఎస్ఎస్ అంటారు, అంటే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అని, అది కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దానిలో ల్యాండ్ అయ్యారంటే అనవసరమైన కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓవరీస్ ఎన్లార్జ్ అవ్వడము, కడుపులో నీరు అనేది చేరిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా ప్రెగ్నెన్సీ అనేది ఆల్మోస్ట్ 8-9 వీక్స్ వచ్చే వరకు కూడా మనం భయపడుతూనే ఉండాలన్నమాట, ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రావచ్చు అనేది. అండ్ ఓవరీస్ కూడా టార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, అంటే మెలి తిరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ రీజన్స్ అనేవి మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఫ్రెష్ వెళ్ళాలా ఫ్రోజన్ వెళ్ళాలా అనే డిసిషన్ అనేది తీసుకోవాలన్నమాట. ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉన్నాయి అంటేనే అప్పుడు మనము ఫ్రెష్ ట్రాన్స్ఫర్కి వెళ్ళాలి. లేదు అంటే జనరల్గా ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద కేసెస్కి మనం చేసేది అనేది ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫరే చేస్తున్నాము. అండ్ ఈ ట్రాన్స్ఫర్స్లో కూడా డే 3 ట్రాన్స్ఫర్ ఉంటుంది, డే 5 ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో డే 3 కన్నా బెటర్ రిజల్ట్స్ అనేవి డే 5 ట్రాన్స్ఫర్లో ఉంటాయి. డే 5 అంటే బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో అనేది ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. దాంట్లో అనేది రిజల్ట్స్ ఇంకా డే 3 కన్నా బెటర్గా ఉంటాయి. సో ఏ పేషెంట్కి ఏ ట్రాన్స్ఫర్ అనేది మనము వాళ్ళ కేస్ బట్టి, వాళ్ళ స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ చేశాక నెక్స్ట్ ఎలా ప్రోగ్రెస్ అవుతుందో చూసుకొని, బ్లడ్ టెస్ట్ బట్టి ఇవన్నీ అయ్యాక డిసైడ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తే నెక్స్ట్ ఏ కాంప్లికేషన్స్ అనేది రాకుండా చూసుకోవడం అనేది మన ఎయిమ్ అనేది ఉండాలండి. థ్యాంక్ యూ.